चिल्ड्रन थर्ड क्लास स्टूडेंट्स अंदर की गुड मॉर्निंग नाना। थर्ड क्लास बहुवचन रूपाल गुरिंची नेर्चुकुन्नाम कदा, ई रोजु क्रिंदी पदालकु व्यतिरेक पदालु रायंडि। इक्कड इच्चिन 8 पदालकु कूडा व्यतिरेक पदालु रासुकुंटू मनं नेक्स्ट रोमन भाषनु गुरिंची तेलुसुकुंदां। ఫస్ట్ వన్ చూడండి, తెల్లని ఆవు, ఆవు ఎలా ఉంది, తెల్లగా ఉంది. సెకండ్ వన్ చూడండి, మంచి బాలుడు, బాలుడు ఎటువంటి వాడు, మంచివాడు. థర్డ్ వన్ తీయని తేనె, తేనె ఎలా ఉంది, తీయగా ఉంది. అంటే ఆవు ఏ రంగులో ఉంది అనే విషయం గురించి అడిగినప్పుడు తెల్లని, బాలుడు ఎటువంటి వాడు అంటే మంచివాడు, తేనె ఎలా ఉంటుంది అంటే తీయగా ఉంటుంది. ఈ మూడు వాక్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీనిలో తెల్లని, మంచి, తీయని అనేవి ఆవు, బాలుడు, తేనెల యొక్క గుణాన్ని తెలియజేస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఆవు, బాలుడు, తేనె అనేవి పేర్లు, అంటే నామవాచక పదాలు. వీటి యొక్క గుణాన్ని తెలియజేసేవేంటి, తెల్లని, మంచి, తీయని. నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసే ఇలాంటి పదాలనే విశేషణాలు అంటారు. నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసే పదాలని విశేషణం అంటారు. ఇప్పుడు చూడండి, సీత చక్కగా నాట్యం చేస్తుంది. అక్కడ సీత యొక్క గుణం ఏంటి, చక్కగా నాట్యం చేయడం. అక్కడ చక్కగా అనేది విశేషణం. నెక్స్ట్ వన్ చూస్తుంటే, పిల్లలు చక్కగా పాఠాలు చదువుతున్నారు. అక్కడ కూడా చక్కగా, లేదంటే సీత జడ పొడవుగా ఉంది. అక్కడ పొడవుగా అనేది సీత జడ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది, కాబట్టి పొడవుగా అనేది విశేషణం. ఇలా మనకి పేర్లకి ఏవైతే గుణాలు ఉంటాయో ఆ గుణాన్ని తెలియజేసేదాన్ని, అంటే నామవాచకాల యొక్క గుణాన్ని తెలియజేసే పదాన్ని విశేషణం అంటారు. ఇప్పుడు మనం వర్క్ బుక్ వెళ్ళిపోదాం. చూడండి, వర్క్ బుక్లో వ్యతిరేక పదాలు చెప్పుకుందాం. క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. న్యాయం, అన్యాయం, వాది, ప్రతివాది, పెంచు, తుంచు, అపకారం, ఉపకారం, విషం, అమృతం, నష్టం, లాభం, ముందుకు, వెనుకకు, క్షమించు, శిక్షించు. ఈ పదాలన్నింటికీ కూడా వ్యతిరేక పదాలు మీరు వర్క్ బుక్లో రాస్తే సరిపోతుందనా, నెక్స్ట్ నోట్బుక్లో కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి. నెక్స్ట్ మన విశేషణాలు అని వేటిని అంటారు, నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు. నామవాచకం అంటే పేరుని తెలిపే పదాలన్నీ నామవాచకాలు అనుకుంటాం కదా, అలాంటి నామవాచకాల యొక్క గుణాలను తెలిపే పదాలని విశేషణాలు అంటారు. ఈరోజు మీరు ఈ 2 రోమన్స్ని, అంటే 7th అండ్ 8th రోమన్స్ని మీ నోట్బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.